జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. గత రాత్రి పొద్దుపోయాక కోర్టు తీర్పు వెలువడటంతో విడుదల ప్రక్రియ నేటికి వాయిదా పడింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఉత్కంఠగా కొనసాగిన 10th క్లాస్ పేపర్ లీక్ విచారణ వ్యవహారం బెయిల్ వస్తుందా లేదా అన్న ఉద్రిక్తతల మధ్య కోర్టు బెయిల్ మంజూరైంది. ఈ ఉదయం జైలు నుంచి విడుదలైన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిపై విరుచుకుపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ ను బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి. ఒక్కో నిరుద్యోగికి లక్ష రూపాయల వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారు, హిందీ పేపర్ లీక్ మాటేంటి అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. పేపర్ లీక్ కు మాల్ ప్రాక్టీస్ కు తేడా ఏంటో సిపికి తెలియదా అంటూ ఘాటుగా స్పందించారు. టిఎస్పిఎస్సి ఇష్యూను డైవర్ట్ చేసేందుకే కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారన్నారు. త్వరలో వరంగల్లో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ చేస్తామన్నారు. లిక్కర్ డ్రగ్స్ దందా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని, కేసీఆర్ కుటుంబంలోనే లీక్ వీరులు లిక్కర్ వీరులు ఉన్నారని, హరీష్ రావు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తుంటే ప్రశ్నించకూడదా అన్నారు. తాగు తాగించు అనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. అతి త్వరలో కవిత జైలుకు వెళ్లడం ఖాయమన్నారు బండి సంజయ్. ఆ వెంటనే కేసీఆర్ ను సాగనంపుతామన్నారు. కేసీఆర్ కొడుకు పెద్ద మూర్ఖుడని, కేటీఆర్ కు లవంగానికి తంబాకుకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇలాంటి అవినీతి నేతలను ప్రశ్నిస్తే పిచ్చి కుక్కలంటూ కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సంఘటిత శక్తి ఏంటో మోదీ సభలో చూపిస్తామన్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే మొదట జంప్ చేసేది హరీష్ రావే అన్నారు బండి సంజయ్. మోదీ సభను అడ్డుకుంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.